దీపావళి వేళ హైదరాబాద్లో సదర్ సంబురాల సందడి మొదలైంది. రాచదున్నలు నగరవాసులకు కనువిందు చేయనున్నాయి. వీటి టీవీ వైభోగం అంతా ఇంత కాదు. వాటి ఆకలి తీర్చడానికి మామూలు తిండి సరిపోదు. ముర్రా జాతికి చెందిన ఈ దున్నపోతుల వినాశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ విశేషాలేంటో మీరు చూడండి. దీపావళితో పాటు తెలంగాణ అంతటా సదర్ సందడి మొదలైంది. దున్నపోతుల విన్యాసాలతో అదరగొడుతున్నాయి. కొత్త పెళ్లి కొడుకులా రెడీ అవుతున్నాయి. ఎవరికి వారు తమ దున్నపోతుల్ని ప్రత్యేకంగా ఆకర్షించి తీర్చిదిద్దుతున్నారు. సదరు సయ్యాటకై సయ్యంటున్నారు. గోవర్ధన గిరిని ఎత్తి గోవులను కాపాడిన శ్రీకృష్ణుడు తమ ఆరాధ్య దైవమని, అందుకే పశువులను పూజిస్తామని యాదవులు చెప్తున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ సదర్ని నిర్వహించనున్నారు. ఇక్కడ కూడా ప్రపంచంలోనే ఈ యొక్క ఇంత బరువు గల దున్నపోతు ఎక్కడ లేదు సార్. దీని ఆకర్షణ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలి. ఈ సదర్ ఉత్సవంలో సదర్ సమ్మేళనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని చెప్పి దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 7 రోజులు పట్టింది. హర్యానా అంబాలా మండలము తర్వాత కురుక్షేత్ర డిస్టిక్ నుంచి ఇది తీసుకురావడం జరిగింది. సదర్ ఉత్సవం అంటే యాదవులు వారి పశువుల సమ్మేళనం. తమ పశు సంతతిని పెంచుకుని వాటిని వృద్ధి చేస్తూ అన్ని విధాలా లాభాలు పొందాలనుకుంటారు. పశు సంపద కాపాడాలని శ్రీకృష్ణుని వేడుకుంటారు. ఇందుకోసం నీటిగా దున్నపోతుల్ని ముస్తాబు చేస్తున్నారు. మసాజులు చేస్తూ అందంగా తయారు చేస్తున్నారు. పంజాబ్ హర్యానాల నుంచి ఆకర్షణీయమైన దున్నపోతుల్ని తెప్పించారు. వీటిలో రాజా అనే దున్నపోతు విలువ 12 లక్షలకు పైనే. దీనికి యాపిల్ నెయ్యి కలిపి ఖరీదైన ఆహారం పెడుతున్నారు. సుమారు 30 లీటర్ల పాలు ఇది తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే 100 యాపిల్స్ దీని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. మిగతా దాన ఏదైతే పశువులకు పెట్టే దాన ఉంటుందో ఒక 2-3 రకాలు, ఒక్కొక్క రకము 5-5 కేజీల చొప్పున ఆ నాణ్యమైన రకం కూడా దానా వీటికి దీనికి పెట్టడం జరుగుతుంది. ప్రత్యేకంగా యాపిల్స్, 100 యాపిల్స్ దీని ఆహారము, 30 లీటర్ల పాలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఒక మనిషి ఎట్లయితే ఎక్సర్సైజ్ చేస్తారో అదేవిధంగా దీని కూడా ఎక్సర్సైజ్ కానీ రన్నింగ్ చేయడం కానీ అవన్నీ కూడా వాకింగ్ చేపించడం కానీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ కడగడం కానివ్వండి, వాష్ చేయడం అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇక ముర్రా జాతికి చెందిన విరాట్ ప్రత్యేకత వేరు. ఇది రాచదున్న. వీటికి బాదం పిస్తాలు కాజులు కూడా కావాలి. తాగటానికి మినరల్ వాటర్ ఇవ్వాలి. దాన్ని హైదరాబాద్ కి తెప్పించడానికి సదర్ నిర్వాహకులు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హర్యానాకు చెందిన విరాట్ ని భారీ వాహనంపై నగరానికి తీసుకొస్తున్నారు. ఈ దున్న ఖరీదు 9 కోట్ల రూపాయలు. దీని వీర్యం విక్రయాల ద్వారా విరాట్ యజమానికి ఏటా 70 లక్షల రూపాయల దాకా ఆదాయం వస్తోంది. టర్కీ, స్కాట్లాండ్, బ్రెజిల్ దేశాలకు విరాట్ వీర్యాన్ని ఎగుమతి చేస్తున్నారు.